అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను మీకు దొండకాయ ఫ్రై చూపించబోతున్నాను. ఏంటమ్మా దొండకాయ ఫ్రై కూడా రాదా మాకు అని అనుకోకండి. దొండకాయ ఫ్రై ఎవ్వరు చేసినా ఎప్పుడు చేసినా టేస్టీగా వస్తుందా? లేదు కదా. ఎందుకు కైకు వై? మరి అదే, ఈ ప్రశ్నలన్నీ ముందు పక్కన పెట్టేసి ఈ దొండకాయ ఫ్రైని నేను చెప్పినట్టు చేయండి. ఎప్పుడు చేసినా, ఎవ్వరు చేసినా, ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సాంబార్లో, పప్పులో, పచ్చళ్ళలో పక్కన నంచుకోవడానికే కాదండి, డైరెక్ట్ రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మరింక లేట్ చేయకుండా ఈ దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక అరకేజీ దొండకాయల్ని బాగా శుభ్రంగా కడిగేసి ఇలా రౌండ్గా మీకు నచ్చిన షేప్లో పొడుగ్గా అయినా చేసుకోవచ్చు, లేదా నాలుగు ముక్కలైనా, లేదా ఇలా రౌండ్గా అయినా సరే కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి కానీ పెనం కానీ పెట్టేసి ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేరుశెనగ గుళ్ళు వేసేసి ఇలా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మీకు నచ్చితే ఒక 4 జీడిపప్పు పలుకులు కూడా ఫ్రై చేసి ఇలా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇదే ఆయిల్లో ఒక 2 ఎండుమిరపకాయలని వేసేసి తాలింపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసేసి అవి 1 నిమిషం పాటు అలా వేయించేసిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసి చిటపడలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసేసేయండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసి మరొకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఆ తర్వాత మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో ఈ దొండకాయ ముక్కలు బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోండి. సిమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో 5 మినిట్స్ మాత్రమే మూత పెట్టి ఫ్రై చేయాలి, తర్వాత మూత తీసేసి ఫ్రై చేయాలి. ఈలోపు మనం వెల్లుల్లి కారం చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 15 రెబ్బల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసి అవి మిక్సీ తిప్పేసి దానికి సరిపడా కారం వేసేసి మిక్సీ తిప్పేసేయండి. చూడండి, ఇలా మరీ తడిగా ఉండకూడదు, ఇందులో ఇంకొంచెం కారం పడుతుందన్నమాట. అంటే మీరు తీసుకున్న చిన్నులపాయల్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టిన ఈ కారాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ కారం ఏ ఫ్రైల్లోకి కూరల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మరొక వైపు దొండకాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయండి. 10 మినిట్స్కి ఇలా ఎర్రగా అయ్యాయన్నమాట. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగ్గట్టు ఈ చిన్నులపాయ కారం 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసేయండి. ఇప్పుడు సీక్రెట్ అన్నమాట, 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్. మనం పప్పుచారులో సాంబార్లో వేసుకుంటాం కదా, ఆ సాంబార్ పౌడర్ కూడా వేసేసి, నాలాగే మీకు కూడా కొత్తిమీర పిచ్చి ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి 1/2 నిమిషం పాటు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వెల్లుల్లి కారం సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, జస్ట్ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, చాలా టేస్టీగా ఘుమఘుమలాడే దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ దొండకాయ ఫ్రై వేసుకొని తింటే ఇంకా అసలు వేరే కూర ఏం అవసరం ఉండదండి, అంత బాగుంటుందన్నమాట. ఒకసారి ఇదే స్టైల్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.